కన్నడ సినిమాలు ఎప్పుడు కూడా ఆ స్టేట్ దాటి వచ్చేంత ఇది ఉండేది కాదు కన్నడ సినిమాలు. కానీ ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకున్న సినిమా కేజీఎఫ్ వినే ఉంటారు. డబ్ చేశారు, ఇండియాలో టాప్ లెవెల్లో ఉన్న సినిమా బాహుబలితో పోటీ పడుతుంది కలెక్షన్ లో. సో ఏమంటారు సార్ దాని గురించి? కన్నడ చూడలేదు సినిమా అండి. సినిమా గురించి చాలా గొప్పగా ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఇక్కడ వదిలేయండి. అవును ఇక్కడ వదిలేయండి. అవును పొద్దున్న మా అబ్బాయి మా మిస్సెస్ తో మాట్లాడుతూ యుఎస్ఏ నుంచి నాన్నగారు కేజీఎఫ్ చూసారా అమ్మా అని అడిగాడండి. యుఎస్ నుంచి? యుఎస్ఏ నుంచి అండి. యుఎస్ఏ నుంచి అంటే లేదు అని చూడమని నాన్నగారిని, చాలా బాగుంది సినిమా అని చెప్పాడు. నేను చూసా, మా కూడా చెప్పాడు. అంటే స్టేట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసింది అప్పుడే బాగుంది అని. అంటే అట్ ఏ టైం రిలీజ్ చేశారట. ఒకేసారి ఒకేసారి ఒక సినిమాకి అలా కుదురుతాయండి డెఫినెట్ గా. అంటే నేను ఏంటంటే ఇప్పుడు వరకు కన్నడ లాంగ్వేజ్ నాకు తెలిసి కన్నడ లాంగ్వేజ్ మూవీ ఎప్పుడు కూడా ఇంత సెన్సేషన్ లేదు. ఎంత సెన్సేషన్ లేదండి. సో అంటే దీన్ని బట్టి సినిమా పరిధి కూడా పెరిగిందని మనం మాట్లాడుకోవాలి. 100% పెరిగింది. ఎందుకంటే తెలుగులో మన బాహుబలి అవును దేశాలు దాటి విదేశాల్లో ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది, వరల్డ్ అండి వెళ్ళింది. సో అలాగే కేజీఎఫ్ కూడా ఆడుతుంది. అంటే సినిమా పరిధి మొత్తం పెరిగింది అంటారు కదా అన్ని లాంగ్వేజ్. 100% పెరిగిందండి సినిమా పరిధి. అన్ని లాంగ్వేజ్లో సినిమా పరిధి పెరిగింది కాబట్టి అన్ని కలెక్షన్లు వస్తున్నాయి సార్, లేకపోతే రావు మీకండి. సినిమా ప్రేక్షకుడు బాగా పెరిగాడు. ఇప్పుడు రేట్లు ఎంత ఎక్కువ పెడుతున్నా మీరండి, ఏమండి భోజనాలకి భోజనం వంటల్లో రేట్లు ఎక్కువ పెంచితే ఓ పూట భోజనం మానేస్తాడేమో కానివ్వండి, సినిమా మాటలు ఎక్కువ పెంచితే ప్రేక్షకుడు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబకుడికి ఎంటర్టైన్మెంట్ ఏది? సినిమాయే కదా మీకండి. వాడు ఎక్కడికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఆ లొకేషన్స్ అన్ని చూడలేదు, చేయలేడు, ఇవన్నీ చేయలేడు. కాబట్టి ఒక సినిమా తృప్తి వాడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.